गाइस वेलकम बैक। सो मॉर्निंग चूसर कदा इप्ड वरकू अला टाइम स्पेंड बालकनी तरह ब्रशेस इप्ड नैन वर्कआउट चेयली मध्य रोजू चुनाव मिस अवक एंकंटे इधर वाकिंग के इपड़े कदा। सो ईवनिंग टाइम से वाकिंग की मॉर्निंग वर्कआउट एक्चुअली एरोबिक्स चार रोजलैपये चू उ नी वरुण खचिता लेपेस्टर तन गेम के ऑलरेडी शटल की अंड इप्ड नैन इक वर्कअटो तन वे टाइम की 8:30 अवतुद तन वे सर की आ टाइम में नैन वर्कअट कंप्लीट मे मार्निंग रुटीन अने स्टार्ट अफकोर्स इपड़े स्टार्टन अंत वर्वा कोई बादम ब्रेकफास्ट इवन उ ड्रस् चेंजेस मल्ली ओके बाय। हे गाइस वेलकम बैक। नैन ना ड्रस चेंज जस्ट लिप बाम अला पेट्टुकुंटानु अंते विंटर कदा चाला पगुलुतू उंटदि मॉइश्चराइजर अंड इदि लेकुंडा उंडलेकपोतुन्नानु असलु निजंगा चेप्तुन्ना कदा। अंड इप्पुडु जुट्टु पै कट्टेसुकोनि इंका वेल्लिपोदाम ओके लेट अयिपोयिंदि। सो जस्ट जुटे पैक कटेकना पोनीटेल वेकटे इला कदल डे अंत। सो इन नैन टीवी एक्क जस्ट टीवी पेटेको स्टार्ट वेलकम बैक गाइस। अंड इपड़े एरोबिक्स अंड इपू को फ्यू स्टेप्स योगा चेस्तान अभी टीवी पेको जस्ट 4-5 अंत दाँटो। सो अच्छे ना एक्सरसाइज कंप्लीट एग्जैक्टली 45 मिनट्स नैन मल्ल वेलकम बैक। सो ना योगा अन्ट जस्ट फ्यू स्टेप्स पेटा इंका इपड़ेन जस्ट कुर्चुटा का सब अला रिलैक्स मल्ल और 2-3 मिनट्स मल्ल। सो रिलैक्स मंची सांग्स पेटा सो सांग्स एंजॉय चुस्कू का रिलैक्स तरह सो हॉट वाटर बादम तेयली ब्रेकफास्ट मुदे को टाइम मुदे इधी ना डेली रोटीन अपी अंटे 3 वीक्स నుంచి అవుతుందన్నమాట। సో అది ఎక్సర్సైజ్ అయితే అసలు మిస్ చేయట్లే బట్ మొన్న 2 డేస్ ఒకటి మిస్ చేశాను చల్లగా ఉన్నింది క్లైమేట్ అసలు లేవాలి అనిపించలేదు అన్నమాట। అండ్ సో అది అండ్ ఇప్రతే మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలా సాంగ్స్ వింటూ రిలాక్స్ అయిపోతాను అండ్ వరుణ్ కూడా వచ్చేస్తారు। सो वे एमेम चसाव योजु अ टीचर लागा लिटरली सीरियसली एंत अड़ता एम चसाव एम चसाव मल्ल चूप्चु अतिदी अंटर असल ने अड़ता चटल आड़ चूच्चने का कदा। सो अदन सो इपड़े को सब अला रिलाक्स मल्ल काय
సో వరుణ్ వచ్చేసారు ఇప్పుడే. చూడు నేను నీకన్నా బాగా వర్కౌట్ చేసి వచ్చాను అని చెప్తున్నారు. సో నా బాదం అయిపోయింది కన్నా మీరు తినాలి ఇంకా. తను ఇప్పుడే అసలు ఏం టచ్ అయ్యారు, వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి అప్పుడు బాదం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. తను వచ్చినప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను. అని ఇప్పుడే కదా నేను హాట్ వాటర్ తీసుకున్నా, నీకు అనిపిస్తా. బాయ్. ఆ ప్లాన్ చూడండి ఎంత బాగా గ్రో అయిందో, మనీ ప్లాన్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత పెద్ద తీగ వచ్చేసింది కిచెన్లోది. హ్యాండ్స్కి వాటరింగ్ చేయాలి ఇప్పుడు. కొంచెం 2 డేస్ అయిపోయింది వేసేసి, ఇప్పుడు వేసేద్దాం. నార్మల్ డ్రెస్లోకి చేంజ్ అయిపోయాను. అండ్ నేనైతే బాత్ ఇప్పుడే చేయను. వరుణ్కి బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెట్టేసిన తర్వాత కొన్ని యుటెన్సిల్స్ అవి ఉంటాయి కదా, అవి కడిగేసి నేను ఒకేసారి బాత్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడే చేసేసి నాకు బాత్ చేసిన తర్వాత యుటెన్సిల్స్ వాష్ చేయడం అనేది నాకు అసలు చిరాకైన పని, నిజంగా చాలా చిరాకు అలా చేయడం. అంతా సోప్ వాటర్ అవి పడుతూ ఉంటుంది, నాకు నచ్చదు. అండ్ మేము ఇంకా మెయిడ్స్ని పెట్టుకోలేదు స్టిల్. అండ్ ఇది అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా మార్నింగ్ రొటీన్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ రొటీన్ చేస్తామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను దోశకి వేసేసాను నిన్న నైట్. వరుణ్ అడుగుతా దోశ కావాలా ఉత్తప్పం కావాలని, ఏది కావాలంటే అది వేసి ఇచ్చేస్తా. తినేసిన తర్వాత ఇవాళ ప్లాన్స్ ఉన్నాయి సాటర్డే కన్నా నడికి అనుకున్నాడు మిస్టర్ వరుణ్. సింధు ఎలా ఆడారు గేమ్ ఈరోజా? ఈరోజు బాగా భయంకరంగా ఆడారు. రేపటి నుంచి కోర్ట్ క్లోజ్. అవును, ఒక 2 డేస్, మళ్ళీ 2 డేస్ బ్రేక్ వస్తుంది. మళ్ళీ 3rd డే ఎలాగంటే లేజీగా ఉంటుంది. కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది. నిజంగా వరుణ్ అంత సిన్సియారిటీ అందరికి ఉండాలి అనిపిస్తుంది. నిజంగా ఒక్కడే ఎవరైనా వాళ్ళ పార్ట్నర్స్ రాకపోయినా సింగిల్స్ అన్నా వెళ్ళి ఆడతారు, అంత డెడికేట్గా చేస్తూ ఉంటాడు. ఏంటో నేనైతే అట్లా చేయను, అది వేరే విషయం. ఏంటి ఇవాళ దోశ పిండి వేసాను, ఏం కావాలి టిఫిన్? ఊతప్పం విత్ రెడ్ చట్నీ. ఈ మధ్య కోరికలు కోరుతున్నారు చూడండి వరుణ్. ఆ చట్నీ, ఈ చట్నీ, ఈ చట్నీ, ఆ చట్నీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ కావాలంట. మమ్మీ ఒక రెడ్ చట్నీ చేస్తారు, సో ఆ చట్నీ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు. సో అది చేసేస్తాను. సో ఇంకేంటి ఇవాళ ప్లాన్స్? సాటర్డే కదా, ఏమైనా పనులు ఉన్నాయా మనకి? మనక నీ పనులే ఉన్నాయి. ఓ మర్చిపోయినా, నా లెహంగా తీసుకున్నాం మొన్న, ఆ స్టిచ్చింగ్ ఇచ్చి రావాలి కదా. నర్సింగ్కి వెళ్ళి ఇచ్చేసి రావాలా? ఎన్ని రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నామో వెళ్ళాలి వెళ్ళాలని. ఇంకీరోజు ఎట్లయినా వెళ్ళాలి కదా. ఈ వీక్ అంతా పోస్ట్పోన్ అయింది, ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్దాం అనుకుని క్యాన్సిల్ వెళ్దాము. ఇప్పుడైనా ఈరోజు వెళ్ళకపోతే మళ్ళీ మళ్ళీ బయటికి వచ్చేసాము. వరుణ్ ఖచ్చితంగా బాత్ చేసిన తర్వాత ఇట్లా కూర్చోబెడతాడు, ఇద్దరిని కూర్చోబెడతారు. ఈ ఎండ బాగుంటుంది, ఈ ఎండ బాగుంటుంది. సో ఈ చలికాలంలో ఎంత మాత్రం ఎండ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. గాలేమో చల్లగానే వస్తుంది కానీ ఎండ తగిలే తగులుతుంది. ఇక్కడ కూర్చొని కొంచెం సేపు తను బాదం తిని అలా రిలాక్స్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం అన్నమాట. ఏం చేస్తున్నావు? చట్నీ, రెడ్ చట్నీ ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తారు. Thank you.
దిస్ ఈస్ కాల్డ్ రెడ్ చట్నీ, వరుణ్స్ రెడ్ చట్నీ. మై ప్లేట్ అన్నమాట. కన్నా వచ్చేసి కిందకి వెళ్ళారు, ఏదో పని ఉంది, ఓనర్స్ అందరు ఏదో కలవాలి, సైన్ పెట్టాలి అని చెప్పి ఏదో అంటే వెళ్ళారనమాట. అర్థం అవ్వట్లే, వెదర్ చూసుకుంటూ తిందామా, ఎండలో కాస్త సోఫాలో కూర్చొని తిందామా అర్థం కావట్లేదు. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ వ్లాగ్ నేను ఇక్కడ ఏం చేసేస్తాను. మార్నింగ్ నేను ఇక్కడ ఒక దోశ, ఒక ఊతప్పం, ఏవేవో వెరైటీ వెరైటీ అన్నీ వేసుకున్నాను. సో తినేస్తాను, బయట కూర్చోవాలనిపిస్తుంది, సో బయట కూర్చొని తినేస్తాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే. డైలీ వర్కౌట్స్ ఏంటి నిజంగా చాలా ఇంపార్టెంట్ మనకి. సో అంతే, నా ఈ మధ్యకాలంలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది అన్నది షేర్ చేశాను నేను. చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది మనకి డే అంతా. సో ఇట్లా లేవడం వల్ల నేను చాలా తక్కువ 7 o'clock లేవడం, 6 o'clock లేవడం, కానీ లేస్ చూస్తే అలవాటు అయితే చాలా బాగా అనిపిస్తుంది, చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది, మనకు చాలా టైం కూడా దొరుకుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై గాయ్స్, లాట్స్ ఆఫ్ లవ్, బై బాయ్.